స్థాన్లో డ్రగ్స్ని తయారు చేస్తారు ఓ లక్ష రూపాయల డ్రగ్ని పాకిస్తాన్ ఒడు కొంటాడు కొనేసి అక్కడున్న తీవ్రవాదులకి ఇస్తాడు వాడికి లక్షణాలు తీసుకుంటాడు ఆ తీవ్రవాదులు డ్రోన్ల ద్వారా ఇండియాలోకి పంపిస్తారు అది ఇండియాలోకి వచ్చేట్టు పది లక్షలు అవుతుంది దాన్ని ఇతర ప్రాంతాల్లో అమ్ముతారు అమ్మితే వచ్చిన డబ్బులతో ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్కి డబ్బులు ఇస్తారు తద్వారా వాళ్ళు ఇక్కడ ఆయుధాలు తయారు చేసుకుంటారు ఐఈడీల తుపాకుల నాటు బాంబుల నాటు బాంబులైతే కాదు అన్నీ కూడా సోఫిస్టికేటెడ్ బాంబ్స్ని తయారు చేస్తున్నారు అట్లాగే ట్రైన్డ్ అయిన వాళ్ళు ఇండియాలో ఉంటారు ఇది జరుగుతున్నటువంటి సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి కుట్ర ఇప్పుడు తాజాగా ఇట్లాంటి రాకెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు పంజాబ్ను నాశనం చేసింది అట్లాగే కాశ్మీర్లోనే అతిపెద్ద టెర్రరిస్ట్ డ్రగ్ రాకెట్ని భారత భద్రతా దళాలు ఛేదించిని తీవ్రవాదం మీద ఉక్కుపాదం మోపేటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో యువకులకి డ్రగ్స్ని అలవాటు చేసి వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బును అందించి వాళ్ళని తీవ్రవాదంపైకి తీసుకురావడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ భారీ ప్లాన్ చేసింది దీనిలో ఐఎస్ఐ కా దీంట్లో భాగంగా ఐఎస్ఐ కాశ్మీర్లోకి రెండు కిలోల హెరాయిన్ రెండు కోట్ల రూపాయల డబ్బుని పంపించింది అయితే ఈ డ్రగ్స్ని డబ్బుని మన భద్రతా బలగాలు అక్కడ డ్రోన్ ద్వారా సప్లై చేస్తున్న వాటిని అడ్డుకున్నారు తద్వారా పాకిస్తాన్కి సంబంధించిన కుట్రలు కొనసాగుతూనే ఉన్నటువంటి విషయం మరొకసారి బయట ప్రపంచానికి తెలిసింది